ఇక బాబు కుప్పం పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే వ్యవసాయ భూమిని భూ వినియోగం చేయడానికి టీడీపీ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు, మొత్తానికి చూసుకుంటే అది కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించిన సమయంలోనే ఈ సంఘటన జరిగింది. అక్కడ సర్వేయర్ 180,000 రూపాయలు లంచం అడిగారు, వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. తీరా అది సీఎం చంద్రబాబు కొన్న స్థలం అని తెలిసి అందరూ అవాక్కయ్యారు. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ ఫోనిలో అందజేస్తారు. థ్యాంక్ యూ. ఏదైతే చంద్రబాబు నాయుడు సొంత నివాసం ఏర్పాటు చేసుకోవాలని తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఏదైతే కుప్పం నియోజకవర్గ ప్రజలు అతన్ని ఆదరించి దాదాపు 8 సార్లుగా కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న కుప్పంలోనే ఆయన సొంత ఇల్లు కట్టుకోవాలని ఆయన కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2022-23లో కూడా ఆయన శాంతిపురంలోని శివపురం వద్ద 2 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. అది అప్పట్లో ఏదైతే వ్యవసాయ భూమిగా ఉండేది దాన్ని కన్వర్ట్ చేయాలని కూడా భూమి వినియోగం కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. దానికి సంబంధించి అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి లంచం అడిగాడనే కూడా తెలిసింది. దాంతో అతను అక్కడ హుస్సేన్ అనే వ్యక్తి ఎవరైతే డిప్యూటీ సర్వేయర్ ఉంటారో అతను దాదాపు 180,000 డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ లేకపోవడం, వైసీపీ గవర్నమెంట్ లో ఉండడంతో కూడా ఖచ్చితంగా ఆ స్థలం ఆ పర్మిషన్ కావాలి కాబట్టి వారంతా కూడా 180,000 కట్టి అతని దగ్గర నుంచి కూడా పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొన్న కుప్పంకి చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఈ విషయాలన్నీ కూడా ఆ కార్యకర్తలు నాయకులు అంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద పూర్తిగా ఈ యొక్క విచారణ చేసి కనుక్కున్న తర్వాత హుస్సేన్ ను సస్పెండ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దాగాకే ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేసి లంచాలు తీసుకున్నారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గత 2019 నుంచి 2024 వరకు అనేక అవకతవకలు జరిగాయి, అనేక అక్రమాలు జరిగాయి అనే కూడా ఇప్పుడు అన్ని కూడా బయటకు వస్తున్న పరిస్థితి అవుతుంది. సాక్షాత్తు టీడీపీ అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన సొంత నివాసానికే ఈ విధంగా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన వ్యక్తి ఇక ఏ విధంగా ఆ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే ఆ నియోజకవర్గంలో డబ్బులు వసూలు చేస్తుంటారు అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయనే కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీని మీద ఇప్పటికే ఇప్పుడు హుస్సేన్ అయితే ఎవరైతే డిప్యూటీ సర్వేయర్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక అవకతవకల మీద ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే హుస్సేన్ ను సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమణ.